ఎందుకురా అంబేద్కరుడు అందరి వాడవలేదు, ఎందుకురా అంబేద్కరుడు కొందరి వాడైనాడు. మానవతా స్ఫూర్తిని పంచి భరత ఖ్యాతిని పెంచి సంవిధానమే మనకందించి అందరికీ అన్ని ఇచ్చి ఎందుకురా ఆయన అంతరాని వాడైనాడు, ఎందుకురా ఉత్తముడు ఇంకా ఊరవతలనే ఉన్నాడు. ఓ కుమ్మరి కమ్మరి సాకలి మంగలి వడ్డెర బిడ్డల్లారా, ఓ కుమ్మరి కమ్మరి సాకలి మంగలి వడ్డెర ఎరుకల్లారా, ఓ బోయా తెనుగు గౌడ యాదవ మున్నూరు కాపుల్లారా, ఓ మేదరి పెరిక కురువ కటిక పద్మశాలుల్లారా, ఓ కోయా గోండు బన్సారామ మహమదీయుల్లారా, ఆలోచించండి ఓ భారతీయులారా, ఆలోచించండి నిజ భారతీయులారా, జర సోచాయించండి బహుజన మహాజనులారా, ఎందుకురా 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 ఆయన అంటరాని వాడైనాడు, ఎందుకురా ఉత్తముడు ఇంకా ఊరవతలనే ఉన్నాడు. క్వశ్చన్ యువర్ సెల్ఫ్, ఈ ప్రశ్న ఊర్లో ఎంతమంది వేయగలిగే ధైర్యం ఉందో చెప్పండి ఒక్కసారి. ఈ పాటను మీ అందరి వాట్సాప్కు పంపిస్తా, మీ వాట్సాప్కు పంపిస్తా. ఈ వాట్సాప్లో ఉన్న పాటని రచ్చకట్టగాడ కూర్చొని, అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర కూర్చొని, ఓ చాయ్ బండి దగ్గర కూర్చొని, ఊర్లో ఓ బీసీ వాడలో కూర్చొని ఈ పాటను ఎంతమంది ప్లే చేసి ధైర్యంగా వినిపించగలరు చివరి దాకా? వినిపిస్తారు కదా. ఎందుకు వినిపించాలని అంటే ఇది మనకు మాత్రం వినపడదు, అవతలలోకి వినపడాలి కాబట్టి. ఏసి అడగాలి మనం ఇప్పుడు. అవమానించిన దేశానికి రాజ్యాంగం రాసినందుక, పంచముడని వెలివేసిన ప్రపంచ జ్ఞాని అయినందుక, అవమానించిన దేశానికి రాజ్యాంగం రాసినందుక, పంచముడని వెలివేసిన ప్రపంచ జ్ఞాని అయినందుక, రాజకీయ సామాజిక ఆర్థిక సమానత కోరినందుక, దేశ పౌరులందరికీ సమాన జన్మ హక్కిచ్చినందుక, ప్రజాస్వామ్యముల ప్రజలే అధినేతలన్నందుక, వజ్రాయుధము కన్న పదునైన ఓటు నీకిచ్చినందుక, అవకాశాలు అందరికీ దక్కాలన్నందుక, తన జ్ఞాన సంపదను దేశ భవిష్యత్తుకు దారపోసినందుక, నీకు వాక్ స్వాతంత్రం కల్పించినందుక, స్త్రీ పురుష సమానత కోరినందుక, వర్గ వర్ణ కుల భేదం వద్దన్నందుక, వర్గ వర్ణ కుల భేదం వద్దన్నందుక, కుల వివక్షలు కూలాలన్నందుక, కుల రహిత దేశమే కావాలన్నందుక, అంతరాని వాడల్లో పుట్టి ప్రపంచ జ్ఞాని అయి విలసిల్లినందుక, అఖండ జాతికే వెలుగైనందుక, భారతదేశపు నిచ్చెన మెట్ల వ్యవస్థలో మహరుగా పుట్టినందుక. మన భారతవని లౌకిక స్వతంత్ర గణతంత్ర దేశమవ్వాలన్నందుక, ఎందుకురా ఆయన ఎందుకురా ఆయన ఎందుకురా ఆయన ఎందుకురా ఇంకా అంతరాని వాడైనాడు, ఎందుకురా ఉత్తముడు ఇంకా ఊరవ
వతలనే ఊర వతలనే ఊర వతలనే ఉండిపోయినాడు. మా పోలీస్ అన్న వాళ్ళు నవ్వుతారు, నిజమే కదా అన్న ఇది. మీ దగ్గరకు వస్తాయి కేసులు. ఏ ఊరు మధ్యలో ఎవడబెట్టమన్నాడు రా నిన్ను? నే ఏ జాగిర అనుకున్నావురా ఊరు మధ్య స్థలం అని తీసుకపోయి ఆడ పెట్టుకపో అని అంటే మా వల్ల నెత్తులు వెలగొట్టిన కేసులు మీ దగ్గరికే వస్తాయి. అది మీకు విని నవ్వు వస్తున్నది, కరెక్టే కదన్నా? ఇది నిజమే బ్రదర్. ఇంకా ఈ దేశంలో ఆయన విగ్రహమే ఊరి మధ్యలోకి రావడానికి అంగీకరించని దేశం నిన్ను ఊరి మధ్యలోకి రావడానికి ఎప్పుడు అంగీకరిస్తుంది? ఎంత దూరం పోవాలి? నువ్వే ఈడ మాలనా మాదిగనని కొట్లాడుతుంటే